చెడి చేయకుండా ఎక్కువ కాదండి కొంచెం ఒక పావు కేజీ తీసుకున్నాము. ఓకే, దీన్ని ముందు రోజు శుభ్రంగా కడిగేసి పిస్కది లేకుండా కొంచెం అలాగా డ్రై చేస్తాము. క్లాత్ మీద వేసి సో పొడి పొడిగా వడిలిపోయినట్టు చూసారా. ఓకే, ఇప్పుడు దీనికి నీలో పచ్చ చేస్తాం. నమస్తే, నేను మాధవి, వెల్కమ్ టు మ్యాటా. కొంచెం మనం నూనె వేసుకోవాలండి గోంగూర వేయించుకోవటానికి. ఇది ఒక పావు కేజీ గోంగూర. సో శుభ్రంగా నేను రాత్రి కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టాను. చక్కగా వడిపోయింది లేకుండా దీన్ని బాగా మగ్గరించుకోవాలి. కొంచెం నూనె వేసుకున్నాం కదా అన్నీ. ఫ్రై అయినట్టు కాకుండా ఆ వేడికి మగ్గేలాగా చూసుకోవాలండి. నేను రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవద్దు, మగ్గనివ్వాలి. ఆకు కలర్ చేంజ్ అయ్యి ఇలాగా అవుతుంది కదా, మగ్గుతుంది కదా. చాలా ఇలాగా మగ్గిపోయింది కదా, మరి ఎక్కువ రోస్ట్ అవ్వదు కదా. వదిలిపోయింది కాబట్టి ఆకు ఇంకా నీరులాగా కూడా రాదు. ఇలా మగ్గిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చింతపండు దానికి సరిపడా మనకి అంచనా ప్రకారం చూడండి, ఇంకా చింతపండు వేసి మనం మగ్గ పెట్టుకోవాలి. అలా వేసి కొంచెం కొంచెం మూత పెట్టుకున్నకొండి మగ్గిపోద్ది. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఇవి మగ్గిపోయింది కదా, గ్రైండ్ చేసుకుందాం. ముందుగా చింతపండు అందులో వేడి దాంట్లో వేసాం కదా, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఉప్పు నూరుకుందాం. ఒక వెల్లుల్లిపాయ, తర్వాత ఒక కప్పు కల్లుప్పు. ఓకే, ఇవి ఇప్పుడు ముందు గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం కొంచెంగా గోంగూర కూడా వేసుకుందాం. కారం దీంతో రెండు కప్పులు వేద్దాం. సో సగం వేసాను కాబట్టి సగం వేసి మెంతిపొడి ఒక స్పూన్ వేయాలి. సో దీనికి కొంచెం ఒక హాఫ్ స్పూను, ఇంకా కొంచెం మిగిలింది కదా దానికి ఒక హాఫ్ స్పూన్ వేసి గ్రైండ్ చేసుకుని తర్వాత ఎలాగా కలుపుతాం కదా. ఓకే, సో ఇలా ముద్ద అవుతుంది కదా. మరీ ఎక్కువసార్లు గ్రైండ్ చేయక్కర్లేదండి, నీరు ఉండదు కాబట్టి కొంచెం తిక్కగా మూవ్ అవ్వట్లేదు. కొంచెం జాగ్రత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ మెంతి పొడి వేసాను, తర్వాత ఇంకొక కప్పు కారం. ఓకే, ఒక కప్పు కల్లుప్పు వేసాం, రెండు కప్పులు కారం వేసాము, అండ్ గోంగూర ఒక పావు కేజీ వేసాము. గోంగూర పావు కేజీ గోంగూర వేసామండి.
ఇక్కడ ఉప్పు ముక్కులో వెళ్ళిపోద్ది పటేల్ ఓకే సో గ్రైండ్ చేసుకున్నాము మొత్తం గ్రైండ్ చేసుకున్నాక మనకి గోంగూర పచ్చడి ఇంచుమించు రెడీ తాలింపు వేసుకోవటమే చూడండి తాలింపు వేసుకుందామండి కొంచెం మినపప్పు వేసాను మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు తాలింపు చిట్పటలు ఆడుతుంది కదండి ఆ చిట్పటలు ఆడినప్పుడు ఎండు మిరపకాయలు లాస్ట్ లో కరివేపాకు రాకే దాని నొక్కేకో పడైపోతుంది చాకో అలా కాదు కొట్టు బాల్ వేసి కొట్టు వస్తుంది సాకేమా పద్మ తీసుకొచ్చిందండి తిరుపతి వెళ్ళి సాకి కోసం నిన్నటి నుంచి దాన్ని అసలు వదలట్లేదు వెళ్ళిపోయింది సాకి అయ్యో అయ్యో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది లోపలికి ఎలా వస్తుంది లాగు అటుతోయ్ అటుతోయ్ కాల్తో దయ్ అరిస్తే రాదు కాల్తో దయ్ ఓకే సో తాలింపు వేసి తీసుకొచ్చాము కొంచెం పసుపు వేస్తున్నాను ఇందులో ఈ నూరుకున్న గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేస్తున్నాను మంచి వాసన వస్తుందండి తాలింపు అండ్ గోంగూర పచ్చడి కూడా నిలువ పచ్చడి చాలా ఇష్టం నాకు అండ్ తింటారు కూడా మా నాయనమ్మ చేసుకుని వచ్చేదండి అమ్మమ్మ వాళ్ళు ఇటు వెస్ట్ గోదావరి నాయనమ్మ వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్ కదా సో ఇక్కడ వీళ్ళు మామిడికాయ పచ్చడి మాగాయలు ఇవి చేసేవారు ఇవి బాగా కుదిరే వీళ్ళకి అటు నాయనమ్మ వాళ్ళకి అన్ని రకాల కూరగాయ పచ్చళ్ళు పండు మిరపకాయ పచ్చిమిరపకాయ గోంగూర టమాటో ఇవన్నీ కూడా నాయనమ్మ చేసేది ఉన్నప్పుడు అవి గుర్తొస్తున్నాయి ఎప్పటికప్పుడు తీసి తాలింపు వేసి వేడివేడి అన్నంలో కలిపి పెట్టేది తెచ్చినప్పుడు మాట అయిపోయింది మొన్న మెమరీసే పెద్దవాళ్ళు ఉంటే ఇవన్నీ నేర్చుకుంటానికి కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఓకే సో మంచి వాసన వస్తుందండి కానీ ఇప్పుడు నేను మళ్ళీ కలుపుకుని నేను తినలేను పొద్దున్న నుంచి ఇదే పని ఇప్పుడు రాత్రి అయిందండి ఈ పచ్చడి మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టాము ఈ మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి ఇది ఆడినాక ఇప్పుడు సాయంత్రం 8 అయింది ఇప్పుడు రాత్రి 8:30 అయింది 8:30కి ఈ బ్యాలెన్స్ వీడియో కంప్లీట్ అయ్యిందన్నమాట ఓకే పండు మిరపకాయలు దొరికే సీజన్ అనుకోండి పండు మిరపకాయలు యూజ్ చేస్తే అది ఇంకా బాగుంటుంది బట్ ఇప్పుడు లేవు కాబట్టి మనం కారం యూజ్ చేసాం ఓకే సో అయిపోయింది ఉప్పు చూద్దాం సాకి గడు లేక నువ్వు ఒకే ఒక ముద్ద కలుపుతానండి ఏంటి లేకు సరిపోయి ఉప్పు కారం పులుపు గోంగూర పులుపు చింతపండు పులుపు అన్నీ సరిపోయినాయి అండి ఇంగువ స్మెల్ కూడా వస్తుంది బాగా బాగుంది సో గోంగూర పచ్చడి కూడా
మనం మన తోటలో పండిన గోంగూరతో చేసుకున్నాం అండి నిల్వ పచ్చడి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది మన ఈ మనం పండించిన వాటితో ఇలాగా పచ్చళ్ళు చేసుకోవటం. సో గోంగూర చేసాము అండ్ ఇంకా కరివేపాకు కూడా చేసాం కదా. నూనె సాకేమ్మా. సో ఇలాగా మీరు కూడా తప్పకుండా చేసుకోండి. కొంచెం కొంచెంగా మన తోటల్లో పండినవి సరిపోతాయి. ఎంత వస్తే అంతతోనే మనం చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.